క్రిమినల్ ప్రేమ కథ ఆడియో రిలీజు ఫంక్షన్కి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిక్చరులో పాటలు పాడిన వాళ్ళు, రాసిన వాళ్ళు అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ సునీల్ కుమార్ గారికి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడాను వాళ్ళతోటి పాడించి రాయించి ఇచ్చేశారు చాలా. ఎందుకంటే ఈ రోజున కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని. అది మన సునీల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడెక్కడ విజయనగరం, శ్రీకాకుళం, నల్గొండ, వరంగల్ అన్ని జిల్లాల నుంచి కూడాను పాడేవాళ్ళని, రాసేవాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఈ పిక్చర్కి పాటలు రాయించాడు. పాటలు మనం వింటుంటే కూడాను చక్కటి రీతం ఉంది. సాహిత్యం కూడాను చాలా సింపుల్గాను పాడుకునేదానికి ఫీల్గా ఉంది. ఈ పిక్చరు చాలా పెద్ద సక్సెస్ కావాలని, ఈ పిక్చర్ కూడాను ఈ నెల 18వ తారీఖున రిలీజ్ కాబోతూ ఉంది, తప్పకుండా పెద్ద హిట్ కావాలని, మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటా ఉన్నాను. ఐ వెల్కమ్ దెమ్ టు ది ఇండస్ట్రీ వన్ ఆఫ్టర్ అదర్. డెఫినెట్గా ఈ పాటలో శ్రీకాకుళం, విజయనగరం ఆ యాస బాగా కనిపిస్తుంది. అండ్ నా యంగర్ డేస్ బాగా గుర్తొచ్చాయి పాట వింటుంటే. సినిమా ప్రీక్వెల్ ఏదైతే ఉందో, క్రైమ్ కథ, రొమాంటిక్ క్రైమ్ కథ, అది యూత్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఒక అంటే చాలా బోల్డ్గా చెప్పిన ఒక యథార్థ సంఘటన నేను ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ది అదర్ సైడ్ ఆఫ్ యూత్ అనేది చాలా బోల్డ్గా చూపించారు సునీల్ గారు. అదే బోల్డ్నెస్ అంతకన్నా కొంచెం ఎక్కువగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు ఇందాక. అండ్ డెఫినెట్గా అల్టిమేట్గా మనం చూపించే ఆ తప్పుల్ని ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ వాటికి ఒక పరిష్కారం చూపించే చాలా తక్కువ మంది దర్శకుల్లో ఒకరు సునీల్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ హీ మైట్ హావ్ షోన్ సమ్ ఇలాంటి క్రిమినల్స్ ఈ యొక్క ఫ్రేమ్ కథలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక మనసు ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేసి ఉంటారనుకుంటున్నాను. ఒక క్రిమినల్ ప్రేమ కథ, ముందు పాట చూసే ఉంటారు అందరూ. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతే, వాళ్ళు గైడెన్స్ లేకపోతే ఎలాంటి తప్పులు చేస్తారు అని డిస్కస్ చేయడం జరిగింది ఆ సినిమా పైన. ఒక క్రిమినల్ చేసే ఒక క్రైమ్కి దాని వెనకాల రెండు రీజన్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి మంచి అవ్వచ్చు, ఒక్కొక్కసారి చెడవచ్చు. ఒక తప్పు వల్ల క్రైమ్, ఒక అంటే తప్పుడు దారిలో క్రైమ్ గైడెన్స్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. గైడెన్స్ ఉండి పెద్దవాళ్ళే తప్పులు చేస్తే అండ్ ఆ క్రైమ్ పిల్లలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది డిస్కస్ చేయడం జరిగింది ఒక క్రిమినల్ ప్రేమ కథ. అండ్ ఈ సినిమాలో ఒక టైటిల్ వింటేనే తెలుస్తుంది, ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఒక క్రిమినల్కి లవ్ స్టోరీ ఉంటే ఆ లవ్ స్టోరీలో ఉండే పెయిన్ ఏంటి, ఆ క్రైమ్ చేయాల్సిన అవసరం ఏంటి అని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలు, ఈరోజు ఉన్న యంగ్స్టర్స్ అందరూ, మ్యాక్సిమం 53% ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ అబ్యూస్డ్ అని చెప్పి అమ్మాయిలు మన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. 53% అంటే ఇట్స్ మోర్ దాన్ హాఫ్. ప్రతి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి అబ్యూస్కి గురవుతుంది ఆ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం లవర్స్ని మీన్స్ లవ్ చేసేటప్పుడు అమ్మాయిల్ని ఏడిపించడం లేదంటే యాసిడ్లు పోయడం, ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది పాయింట్. అండ్ సునీల్ సార్ ఏదో సినిమాలు తీసి డబ్బులు సంపాదించేసి ఏదో బూతులు చేసి ఇవన్నీ చేసే డైరెక్టర్ కాదండి. అండ్ ఫర్ దాట్ హీ గాట్ ఆల్మోస్ట్ 18 నంది అవార్డ్స్ ఇన్ ప్రీవియస్ ఫిలిమ్స్కి. సో దీనికి కూడా ఒక మంచి సోషల్ కాస్ట్తో చేసిన సినిమా ఇది. మంచి అవార్డ్స్ రావాలని కానీ, అండ్ లైక్ నాట్ ఫర్ యాక్టర్స్ అని నేను అనట్లేదండి, లైక్ ఆయన చేసిన ఒక మంచి కాజ్కి ఆయనకి అప్రిషియేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ ద కమర్షియల్ సైడ్,
ఒక ఎవరో ఒకరు డిస్కస్ చేయడం జరగాలి. ఒక ప్రాబ్లం వస్తే అది రాగా అయినా ఎలా అయినా డిస్కస్ చేయాలి అని చెప్పి ఆయన డిస్కస్ చేయడం జరిగింది ఈ సినిమా నుంచి. అండ్ ఈ సినిమాలో ముద్దు సీన్ ఉందండి, ఆ లిప్ లాక్ అనేది 90 సెకండ్స్. ఒక కిస్కి చాలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. అడ్మైరబుల్ కిస్ వేరే, ఒక లైఫ్ అండ్ డెత్. ఇప్పుడు నేను చావు బతుకుల్లో ఉండేటప్పుడు అండ్ చావా రేవా తెలుసుకునేటప్పుడు ఒక కిస్ చేసేది ఉంటుంది, అండ్ ఆ కిస్ ఇట్స్ 90 సెకండ్స్. అందుకనే దానికి ఏదో బూతు యూత్ని అట్రాక్ట్ చేయాలి అని చేసిన సినిమా కాదు. ఐ వాంటెడ్ టు పర్టికులర్లీ సీ దిస్. సో ఒక మంచి ఫీలింగ్స్ అండ్ అవి లవ్ మేకింగ్ అని ఇవన్నీ ఉన్నాయి సీన్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ ఒక అసభ్యకరంగా కాకుండా ఒక రాయలిస్టిక్గా అండ్ ఆల్ వాటికి జెన్యున్ ఫీలింగ్స్ని యాడ్ చేసి అండ్ ఆల్ అంత లైవ్లీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గెట్ ఎ గుడ్ సక్సెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ప్రవీణ్ గారిది అండ్ హీ డిడ్ సూపర్ జాబ్. ప్రీవియస్ ఫిల్మ్కి నాకు ఒక మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చారు, ఒక రొమాంటిక్ క్రైమ్ కదా ఏంటో మరి అనే సాంగ్ చాలామందికి ఫేవరెట్ సాంగ్గా ఉండిపోయింది. అండ్ ఈ సినిమాలో కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఒక 2 సాంగ్స్ అయితే బాగా ఇప్పుడు విన్న సాంగ్ చూశాక నిన్ను, అండ్ అట్ ది సేమ్ టైం పాథోస్లో ఒక సాంగ్ ఉందండి, ఆ 2 సాంగ్స్ చాలా బాగా హత్తుకుపోతాయి. ఇందాక విన్న సాంగ్ చూశానే నిన్ను చాలా క్యాచీగా ఉంది. అండ్ సింగర్స్ అందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా పాడుతున్నారు, ఫస్ట్ టైం పాడినట్టు నాకైతే డౌట్గా ఉంది దేర్ ఫస్ట్ టైం అని, బికాస్ అంత ప్రొఫెషనల్గా పాడుతున్నారు. అండ్ ఇప్పుడు నమ్రత కూడా షీఈ్ సాంగ్ వెరీ వెల్, చాలా బాగా పాడింది, స్టేజ్ మేట్ కూడా ఫియర్ లేకుండా. అండ్ రియల్లీ ఇట్స్ అప్రిషియేటబుల్. సునీల్ కుమార్ రెడ్డి గారికి అండ్ ప్రవీణ్ గారికి నా కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆయన సినిమాలు అన్నిట్లోని సింగర్గా నేను అన్ని సినిమాల్లోని ఏమంటారు ఆస్థాన సింగర్ అంటారు కదా, సో అలా పాడాను. ఈ సినిమాకి ఏంటా పిలవలేదు, ఏంటి పిలవలేదంటే కొంచెం వెయిట్ చేయండి ఆడియో రిలీజ్ వరకు, నేను ఇంకా ఆడియో రిలీజ్కి ఇంకే వెయిట్ చేయాలండి, బట్ దిస్ ద ట్విస్ట్ ఐ థింక్. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉంది, నేను పాడకపోయినా కానీ హ్యాపీగా ఉంది, బికాస్ కొత్త సింగర్స్ కొత్త రైటర్స్ దీంట్లో రాశారు పాడారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ మంచి పేరుని డబ్బుని తెచ్చిపెట్టింది ఈ సినిమా కూడా, అలాగే అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సునీల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, నా మీద ఇంత బిలీఫ్ పెట్టి నన్ను పక్కన నూల్చొని నన్ను నడిపించి బిందుని తయారు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఐ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ టేక్ దిస్ స్పేస్ టు థ్యాంక్ మై పేరెంట్స్. దీంట్లో ఐ షేర్డ్ స్క్రీన్ స్పేస్ విత్ సత్యానంద్ సార్, హీఈస్ అ లెజెండ్, హీఈస్ అ వెటరన్, చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ మనోజ్ అండ్ అనిల్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బిట్ డిఫికల్ట్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, యు హవ్ బీన్ అమేజింగ్ కో స్టార్స్. అండ్ అబౌట్ ద క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్. ద టాపిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అవాయిడ్ చేయొచ్చు, కానీ అవాయిడ్ చేయకుండా ఉండొచ్చు, చెయ్య కూడా లేము. దిస్ ఇస్ సంథింగ్ బర్నింగ్ ఇష్యూ, కళ్ళ ముందు జరుగుతుంది, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, ప్లీజ్ డూ గో అండ్ వాచ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ పాడినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సాంగ్ని నా చేత పాడించినందుకు, నా మీద నమ్మకం ఉంచి పాడించినందుకు ముందుగా ప్రవీణ్, ఇమ్మడి ప్రవీణ్ గారికి అలాగే సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయనతో చాలా విషయాలు డిస్కస్ చేసిన తర్వాత, మా కాలేజీ కూడా వారు వచ్చిన తర్వాత, వారి ఆలోచనలు వారి యొక్క భావాలు అన్నీ తెలుసుకున్న తర్వాత రియల్లీ చాలా విషయాలు వారితో తెలుసుకోవడానికి ఇంకా ఎంతో అవకాశం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి ఒక సినిమా ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఒక అనుభూతిగా నాకు నిలిచిపోయింది. అందులో ఒక విలన్ రోల్ చేశాను అండ్ దీంట్లో ఒక పాజిటివ్ రోల్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా ఫస్ట్ సినిమా, నా చిన్నప్పుడు నా డెబ్యూ మూవీ జయం, దానికి ఆర్పి సార్ మ్యూజిక్ డైరెక్టర్, మళ్ళీ ఇప్పుడు నా సినిమా గెస్ట్గా వచ్చిన చాలా ఆనందంగా ఉంది. అండ్ మా సినిమాను చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి, 18th రిలీజ్ అవుతుంది. నాకు మొదటి ఫిల్మ్లోనే నన్ను నమ్మి ఈ మంచి మాస్ సాంగ్ ఇచ్చిన సార్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి అండ్ ప్రవీణ్ సార్కి నేను ఎప్పుడు కృతజ్ఞురాలని. అండ్ మీరందరూ విని నన్ను ఇంకా ఫర్దర్గా నేను ఎదగాలని మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఫస్ట్ ఫిల్మ్కి కూడా ఆర్పి పట్నాయక్ గారు గెస్ట్గా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది.
ఈ ఫిల్మ్ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి. సరే, సునీల్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు యాక్టింగ్ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా నా క్యారెక్టర్కి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అనే నమ్మకంతో ఈ క్యారెక్టర్ చేశాను. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అంటే నా పర్సనాలిటీకి సూట్ అయ్యే క్యారెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకుని నాకు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగా చేశాను. చాలా ఈ టీంతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సాంగ్స్ విన్న తర్వాత సూపర్ సాంగ్స్, ప్రతి సాంగ్ సూపర్ హిట్టే, దాంట్లో నో డౌట్. బ్రహ్మాండంగా సాంగ్స్ వచ్చినాయి. ఈ ఆడియో ఎంత బాగా రావడానికి నాకు సహకరించిన లిరిక్ రైటర్స్ అందరికీ, సింగర్స్ అందరికీ, టెక్నీషియన్స్కి, అలాగే ఫైనల్ మిక్సింగ్ చేసిన వినయ్కి సభాముఖంగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా. ఈ యొక్క ఆడియో అదేవిధంగా మూవీ హిట్ చేస్తారని ఆశిస్తూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు నాలుగు రకాలు, పద్మిని, అశ్విని, శాకిని, డాకి. రే, నీ కొక్క భాషలో బూతులు వస్తే నాకు రూపాయి నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో బూతులు వచ్చి రా సచ్చినోడా.